దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు తెలంగాణ ముద్దుబిడ్డ సంతోష్ బాబు చరిత్రలో నిలిచిపోతారని వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు అమరవీరులకు కాంగ్రెస్ స్థలం పేరుతో అమరవీరుల స్థూపం వద్ద మౌన దీక్షలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారి సేవలను కొనియాడారు. चाइना बॉर्डर लो इतिवाला अमर लाइन मन तेलंगाना संबंधी कल्याण संतोष बाबू तो पाटू 20 मंदी अमर लाइन वारी अमर लगु कांग्रेस सलाम अने निनादुं तोटी ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు వారికి నివాళులు అర్పిస్తూ 11 గంటల నుంచి 12 గంటల వరకు ఒక గంట పాటు ఎక్కడికక్కడ కట్టడి చేసి వారిపై తగు చర్యలను తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు భారతదేశ ప్రభుత్వంపై ఉందన్నమాట ఈ సందర్భం చెప్తూ ఓ నినాదం వస్తుంది భారత దేశంలో పౌరుల్లో ఆక్రోశం రూపంలో చైనా వస్తువుల్ని నిషేధించాలని చెప్పినటువంటి మాట అంటే భారతదేశ పౌరుల్లో ఉన్నటువంటి ఆక్రోశాన్ని ఆ ఆక్రందనను భావోద్వేగాన్ని ఈ రోజు భారతదేశ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న మాట కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తూ వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన 11 గంటల నుంచి 12 వరకు ఒక గంట వారికి మౌనంగా నివాళులు అర్పిస్తూ మీ అమరుల త్యాగాలు వృధాగా పోవు తప్పనిసరిగా చైనా పైన గట్టి చర్యలు తీసుకోవడానికి మీ ప్రభుత్వమే ఒత్తిడి తెస్తూ ఉంటాం భారతదేశ ఐక్యతను చాటుతామన్న మాట ఈ సందర్భంగా చెప్తూ చైనా ప్రభుత్వానికి చైనా సైనిక అధికారులు కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం భారతదేశ భూభాగం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పిన ఒక డిమాండ్ కూడా సందర్భంగా తెలియజేస్తూ మరి అమరవీరులకందరికీ కూడా ఈ రోజు వేములవాడ పట్టణంలో कांग्रेस पार्टी तरफ इला राष्ट्र पिलुपु मेरकु एसी पिलुपु मेरकु इला गंटसेपु अमरवीरुल कोसम शांति युद्धंगा इला जरिगिंदी इला ओक विधंगा चूस्तुंटे पोरुगु देशालु इला भारत देशं कोसम चूस्तुंटे मन जवानुलु तेगिंचि इला मन भारत देशान्नि कापाडिन दानिलो अमरवीरुलैरु काबट्टि वारिकि ఎంత చేసినా తక్కువనే ఇలా వారు మన కాపలా ఉండనే ఇలా మన స్వేచ్ఛగా భారతదేశంలో తిరగాలుగుతాం కాబట్టి వారికి ప్రతి ఒక్కరు భారతీయులు